సుగంధాన్ని కూడా కలిగిస్తుంది. ఎంతో ఆనందం అనిపిస్తుంది. దండం పెడతాం, ఎంత బాగుంది, గంగకి పూజ ఎంత బాగా చేశారు. మనస్సు ఉల్లాసాన్ని పొందుతుంది, ఆ ఘ్రాణేంద్రియము తృప్తిని చెందుతుంది. మీరు ఇలా అనుకునే లోపల శవం కొట్టుకొస్తూ ఉంటుంది. శవం సగం కాలిన శవమో లేకపోతే శరీర భాగమో కొట్టుకొస్తూ ఉంటుంది. గంగలోనే మీరు చూస్తే తెలుస్తుంది మీకు. కొట్టుకొస్తుంటే కళ్ళు మూసుకుని చచ్చే ఇలా అయిపోయింది గంగ, ఈ దేశం పాడైపోయింది. దేశం పాడైపోయిందో బాగుపడిందో ముందు మన మనస్సు పాడైపోయింది ఖాయంగా. సో ఈ రకంగా గంగలో సుగంధం వచ్చినప్పుడు మనం ఆనందపడిపోయి, చెడు గంధం వచ్చినప్పుడు దుఃఖపడిపోతూ ఉంటే మనము గంగలో నిలబడ్డవాడితో సమానం. గంగలో నిలబడ్డవాడికి ఎలాగూ తప్పదు. పువ్వులు వచ్చినప్పుడు వాడి మీద నుంచే పోతాయి పువ్వులు. శరీర ఒక కాలిపోయిన శవం వస్తుంటే, సగం కాలిన శవం వస్తుంటే వాడి కాలుకి తగులుతుంది. ఏమిటో అని చూసుకుంటే అది. దాంట్లో గంగలో నిలబడ్డవాడికి ఆ ఇబ్బంది ఎలాగూ తప్పదు. ఒడ్డు మీద కూర్చున్న వాడికి ఎందుకండి ఇబ్బంది? ఒడ్డు మీద కూర్చున్న వాడికి ఆ ఇబ్బంది ఉండదు. రెండింటినీ కూడా సమచిత్తముతో, ఓ ప్రకృతి ఇలా ఉంటుంది, ఈశ్వరుని యొక్క సృష్టి ఇలా ఉన్నది, ఇంతట్లోకి సుగంధం ఇంతట్లోకి దుర్గంధం అనే సమచిత్తంతో ఒడ్డు మీద కూర్చున్నవాడు ఉండాలి. తటే తిష్టతి, ఒడ్డు మీద కూర్చున్నాడు, తటస్థ తటే తిష్టతి, ఒడ్డు మీద కూర్చోవాలి. ఉత్ ఆసీన, ఎత్తు మీద కూర్చోవాలి. సో గంగలో ఈ ఒక లెవెల్లో ప్రవహిస్తుంటే కొంచెం ఎత్తు మీద మనం కూర్చుని ఉండాలి. అలాగే సమాజంలో రాగద్వేషములు, శత్రుమిత్ర భావములు, ఈ ద్వంద్వములన్నీ కూడా ఒక లెవెల్లో ప్రవహిస్తుంటే దానికంటే కొంచెం పైకి మనం లేచి కూర్చోగలగాలి. ఇంట్లో గృహస్థులు కూడా పని చేయాలి కొద్దో గొప్ప, లేకపోతే ఈ సంసార బంధము చాలా కష్టమైపోతుంది, దాన్ని ఎదటం బరువు అయిపోతుంది. సన్యాసి అయితే చెప్పనక్కర్లేదు, హీ హ్యాస్ టు డూ దట్ ఓన్లీ, నథింగ్ ఎల్స్. ఇంకా గృహస్థు ఒకప్పుడు రాగానికి ద్వేషానికి పాల్పడితే జస్టిఫికేషన్ ఉంది, సన్యాసికి అసలే జస్టిఫికేషన్ లేదు. సో ఈ హ్యూమన్ ఇమోషన్స్ ని హ్యాండిల్ చేసేటువంటి ఒక దృష్టికోణాన్ని శంకర భగవత్పాదులు ఆ వాక్యంలో ఇచ్చారు. ఔదాసీన్యం అభీప్స్యతాం జన కృపా నైష్ఠుర్యం ఉత్సృజ్యతాం. వేసంకాలం వస్తోంది, రెండు నెలలు అయ్యయ్యో వేసంకాలం వచ్చేస్తోందని బెంగపడుతూ ఉంటే, మూడు నెలల దాకా వేసంకాలం బెంగ, ఈ లోపల వర్షాలు, ఓ రోజు రెండు రోజులు బాగుంటుంది, అబ్బబ్బా ఈ వర్షాలు వదిలిపెట్టట్లేదు, ఓవర్ రెయిన్స్ ఇదే అయిపోతుంది, అధర్మం పెరిగిపోయింది అని ఆ వర్షాల గురించి బెంగ. ఈ లోపల చలికాలం వచ్చి అలా వస్తూనే చలికాలం ఇలా వెళ్ళిపోయి మళ్లీ వేసంకాలం ఆరంభమైపోతుంది, అయ్యయ్యో వేసంకాలం వచ్చేసింది అని దాని గురించి బెంగ. పూజ్య స్వామీజీ అన్నారు, పీపుల్ స్పెండ్ 6 months ఇన్ హేటింగ్ సమ్మర్ అండ్ అనదర్ 6 months ఇన్ హేటింగ్ వింటర్ అండ్ రైనీ సీజన్. అంటే ఏమైంది, మొత్తం సంవత్సరం అంతా కూడా మనం సీజన్స్ ని ద్వేషిస్తూనే బతుకుతున్నాము. అలా చేయకూడదు, దానివల్ల మనస్సుకు వికారం కలుగుతుంది. శీతోష్ణములను పరమేశ్వరుని అనుగ్రహ రూపంగా సహించేస్తూ ఉండటమే దానిని. వేసంకాలం వెళ్ళిపోతే అందరికీ సుఖమే, మనకేమిటి? రోడ్డు మీద నడిచే గేదెలు, ఆవులు, ఇతర ప్రాణులు కూడా ఆ తాపాన్ని, గ్రీష్మతాపాన్ని అనుభవిస్తూ ఉంటాయి. అవి ఏమీ కంప్లైంట్ చేయవు, వాటికి భగవంతుడు నోరివ్వలేదు. బీదా సాదా బిక్కి ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ కంప్లైంట్ చేయరు. చిన్నపిల్లలు ఉంటారు, అలా సహిస్తూ ఉంటారు, పాపం ఏ కంప్లైంట్ చేయరు. మనం అన్నీ చదువుకుని ఏదో కొద్దో గొప్ప సుఖాన్ని సంపాదించుకుని ఎప్పుడూ కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం, అది పద్ధతి కాదు. శీతోష్ణాది విషహ్యత, చక్కగా వాటిని సహించటం నేర్చుకోవాలి. శీతోష్ణ సుఖదుఖదాహ ఆగమాపాయిన అంటాడు శ్రీకృష్ణుడు. వేసంకాలం వస్తుంది, మళ్లీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పటిదాకా ఎన్ని వేసంకాలాలు వెళ్ళాయి? ఒకసారి న్యూస్ పేపర్లో చదివాను, ఈసారి వేసంకాలం చాలా హారిబుల్ ఉంది కదా అని ఒక విలేకరి మెటీరియలాజిస్ట్ ని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, ప్రతి వేసంకాలం అలాగే ఉంటుందండి, కానీ ఎప్పటికప్పుడు కదా అలానే అనిపిస్తుందండి అని చెప్పాడు. నేనన్నాను, నువ్వు మెటీరియాలజీ కదయా, నువ్వు గీతను చెప్పేవో అని నేను అనుకున్నాను. ఆయన అలా చెప్పాడు. న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్లు అన్ని చదువుతూ ఉంటాను. సో ఎవ్రీథింగ్ ఐ అబ్జర్వ్, సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్. అతను చెప్పింది చాలా కరెక్ట్. ఏ వేసంకాలానికి ఆ వేసంకాలం అలా అనిపిస్తుంది. ఓకే, మొన్న వేసంకాలం పర్టికులర్ డేలో హాట్ గా ఉండి ఉండొచ్చు, ఐ డోంట్ డినై దాట్, బట్ ఓవరాల్ సిచ్యువేషన్ ఈస్ కామన్, మోస్ట్లీ ఇట్ ఈస్ సేమ్. సో రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్ అండ్ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. మేక్ సమ్ అరేంజ్మెంట్స్, ఏసీ పెట్టించుకోవచ్చు, లేకపోతే ఏదైనా వట్టి వేళ్ల తడక కట్టుకోవచ్చు, సంథింగ్ యూ కెన్ డూ, బట్ డోంట్ బాదర్ అబౌట్ ఇట్, డోంట్ డిస్టర్బ్ యువర్ మైండ్ అబౌట్ ఇట్. శీతోష్ణాది విషక్యత, ఇది ఈ ధర్మం అందరికీ వర్తిస్తుంది. సన్యాసులకైతే చెప్పనక్కర్లేదు.
నటు వృథా వాక్యం సముచ్చార్యతాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దెర్ ఈజ్ ఎ ప్రెషర్ ఇన్ సైడ్ టు స్పీక్. కొంతమందిలో ఆ ప్రెషర్ ఉంటుంది. ఓ సందర్భంలో నేను మాట అన్నాను ఒక చోట, ఓ సభలోనే అన్నాను, పూజ్య స్వామీజీ ఉండగా అన్నాను, చూడండి నేను విద్యార్థిని, ఐఎమ్ ఎ స్టూడెంట్. శంకరులు అన్నారు, వివేయం విద్యార్థి తవచరణ నిర్ణయ జన జలం అని అంటారు సౌందర్య జలహర్లో. అమ్మా నేను విద్యార్థిని, నాకు నీ అనుగ్రహం కావాలి అని శంకరులు అన్నారు. సో హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ విద్యార్థి. సో మనము, మేము పండితులము, మేము వీఆర్ దిస్ వీఆర్ దట్ అని డిక్లేర్ చేస్తే అది తప్పే అవుతుంది. ఒక పర్టికులర్ యాటిట్యూడ్ తోటి గివెన్ సిచ్యువేషన్ లో డిక్లేర్ చేస్తే తప్పులేదు. ఐఎమ్ ఏ టీచర్ ఆఫ్ వేదాంత అనే ఒక ప్రాపర్ యాటిట్యూడ్ తో చెప్తే తప్పులేదు. బట్ జనరల్ గా ఐఎమ్ ఏ టీచర్ అనే అహంకారాన్ని కలుగుంటే అది ఎప్పటికీ తప్పే. సో నేనేమన్నానంటే ఐఎమ్ ఏ స్టూడెంట్ పూజ్య స్వామీజీస్ టీచింగ్స్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లిసనింగ్. సన్యస్య శ్రవణం కుర్యాత్ అని విధి ఉంది. సో సన్యాసం తీసుకున్నాను, కొంతకాలం శ్రవణం చేద్దాం అనుకుంటున్నాను. ఐ టీచ్ ఏ లాట్, చాలా టీచింగ్ చేస్తూ ఉంటాను నేను. మామూలుగా ప్రయాణం చేసేటప్పుడు తప్ప, రైల్లో తప్ప టీచింగ్ చేస్తూనే ఉంటాను. ఒకప్పుడు రైల్లో కూడా కొద్ది గొప్ప టీచింగ్ పడుతూ ఉంటుంది, డో ఐ ట్రై టు అవాయిడ్ ఇట్. సో కానీ ది ఫ్యాక్ట్ ఈజ్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రెషర్ టు టీచ్. కొంతమందికి టీచింగ్ చేయకపోతే ఏదో లోటు కింద ఉంటుంది, నాలో అటువంటి ప్రెషర్ ఏమీ లేదు. ఈ పడంగా నో టీచింగ్ బంద్ అని మీరు అన్నారని, మీరని కాదు ఎవరైనా అన్నారనుకోండి, ఇట్స్ ఆల్ రైట్ విత్ మీ. నాకున్న నిష్ఠలో నేనుంటాను, నాకేమీ సమస్య కాదు. సో టీచ్ చేసి తీరాలనే ప్రెషర్ నా ఇందు లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, టీచింగ్ బికమ్స్ ఎ ప్రివిలేజ్ టు మీ. ఐ వాంట్ ఇట్స్ ఇట్ కమ్స్ బిఫోర్ మీ, సో ఐ డూ ఇట్. ఇఫ్ ఇట్ డజంట్ కమ్ ఐ డోంట్ బాదర్. ఇట్ ఇస్ దేర్ ఇస్ నో ప్రెషర్ ఇన్ సైడ్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం మాట్లాడేప్పుడు దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్రెషర్ ఇన్ సైడ్. కొంతమంది తమ వంతు వచ్చేదాకా కూడా ఆగలేరు, చెప్పడానికి చాలా కంగారు పడతారు, ఎందుకంటే దెర్ ఈజ్ ఎ ప్రెషర్ ఇన్ సైడ్. అటువంటి ప్రెషర్ని మనం బిల్డప్ కాకుండా జాగ్రత్త పడాలి. ఇట్ ఈస్ నాట్ ఎ యూస్ఫుల్ థింగ్. దాంట్లో తప్పేం లేదు, అదేం పాపం కాదు, పుణ్యం కాదు. ఏదైనా చెప్పారనుకోండి తప్పే ఉంది, అది ఇట్స్ గుడ్ ఆల్సో, నో ప్రాబ్లం. బట్ ఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్, నీ మనస్సుకి నీ సైకాలజీకి అది మంచి కాదు. ప్రెషర్ ఉండకూడదు. ప్రెషర్ లేదు, అయ్యా మీరు చెప్పండి అంటే, సపోజ్ యూ సే, దెన్ దెర్ ఈజ్ ఎ బ్యూటీ ఇన్ దాట్. దేర్ ఫోర్ మాట్లాడాలనేటువంటి ప్రెషర్ని మనం బిల్డప్ కానివ్వద్దు, అది నెంబర్ వన్. తర్వాత మాట్లాడేప్పుడు వృథావాక్యాన్ని ఉచ్చరించవద్దు. ఇది అందరికీ వర్తిస్తుంది, గృహస్థులకి సన్యాసులకి అందరికీ సమానంగా వర్తిస్తుంది. వ్యర్థంగా మనం పదాలని పలుకోకూడదు, దానివల్ల అనేక దోషాలు వస్తాయి. సో దట్ వన్ షుడ్ రికగ్నైజ్ దట్. తర్వాత శ్లోకం అందాము. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేత సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం క్షితిబలాన్నాప్యుత్ తరైష్లిష్యతాం ప్రారబ్ధం త్విహ భుజ్యతాం అథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం స్థీయతాం. ఇది ఈ శ్లోకము చాలా ఉన్నతమైన శ్లోకము, ఉపదేశ పంచరత్నంలో మకుటాయమానం అనదగ్గ శ్లోకము. ఇది ప్రధానంగా సన్యాసులకు, తర్వాత ఇది యథాతథంగా వర్తించదు. అంచేతనే నేను ఈ శ్లోకాన్ని ఆఖరి కట్టిపెట్టాను, ఇంకే స్థూలంగా దాని మీద చెప్పేసి వదిలేస్తాను. ఏకాంతే సుఖమాస్యత, ఏకాంతంలో ఉండటం అలవాటు చేసుకోవాలి.
ఏకాంతంలో ఎవడైతే ఉండటానికి చేత కాదో వాడు సన్యాసానికి అర్హుడు కాడు అని పూజ స్వామీజీ అన్నారు చోట. సో ఎవరైనా ఇఫ్ దే అప్రోచ్ యూ ఫర్ సమ్ డిస్కషన్ ఆర్ వాట్ ఎవర్ యూ బీ అవైలబుల్ టు దెమ్. ఆ మాట ఇంతకు ముందు మీకు చెప్పాను, యూ షుడ్ బి అవైలబుల్ టు దెమ్. కాదండి ఇప్పుడు మేము ఏకాంతంలో ఉన్నామండి రేపు రండి, దట్ ఈస్ రాంగ్. బట్ దెన్ వెన్ ఎవ్రీబడి లీవ్స్ యూ దట్ ఈస్ వాట్ హ్యాపన్స్. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సమయాల్లో వాళ్ళు వస్తారు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకుండే పనులు వాళ్ళకుంటాయి. సో ఏకాంతం వచ్చినప్పుడు ఆ ఏకాంతము ఒక వరము, అది ఒక అమృతము అని భావన చేయగలిగే ఒక విశాలమైనటువంటి దృష్టికోణం ఉండాలి. లేకపోతే అసలు అది సన్యాసమే కాదు. ఏకాంతే సుఖమాస్యత. నన్ను అంటారు స్వామీజీ మేము 1 గంటకు వెళ్తున్నాం కదా, 5 గంటకు వస్తాము, మీకు ఏదైనా ఇబ్బంది అవుతుందంటే నేను అంటాను ఏమి ఇబ్బంది కదా మీరు వెళ్ళిరండి అంట, నాకేమీ ఇబ్బంది ఉండదు, నో ప్రాబ్లం అట్ ఆల్, 1 to 5. సో ఇఫ్ సమ్ పేపర్ ఉంటే సీ పేపర్, పేపర్ చూడలేదు అనుకోండి నో ప్రాబ్లం. టీవీ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఐ సీ ఇట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఐ డోంట్ సీ ఇట్. సో నో ప్రాబ్లం అట్ ఆల్, ఉంది సమస్య కాదు, లేకపోయినా సమస్య కాదు. సో తోడు ఉన్నా సమస్య కాదు, లేకపోయినా సమస్య కాదు. సో నో 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 పర్టికులర్ ఎంఫసిస్ అని నీ సచ్చి. సో దట్ ఈస్ హౌ వీ షుడ్ గో అహెడ్. దేన్ని పళ్ళ బిగుంపుతో నేను టీవీ చూడను, దట్ ఈస్ ఆల్సో రాంగ్. సో యూ షుడ్ బి స్పాంటేనియస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఎప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ బిల్డప్ అవుతుంది. నేను ఏమైనా సరే ఇది చేసి తీరాలి అని మీరు అనుకుంటే దెర్ ఈజ్ ఎ ప్రెషర్ ఇన్ సైడ్. ఆ ప్రెషర్ తోటి మనం చేయడం కంటే కొన్ని మంచి పనులు ప్రెషర్తో చేయడం కూడా అలవాటు చేసుకోవాలి, అవసరమే. బట్ ఏ స్టేజ్ షుడ్ కమ్ వెన్ మీరు స్పాంటేనియస్ గా చేయాలి ఏ పని చేసినా, ప్రెషర్తో చేయకూడదు. నేను 1 గంట దగ్గర నుంచి 3 గంటల దాకా మౌనము మాట్లాడను అని దిస్ కైండ్ ఆఫ్ ఎ ప్రెషర్ యూ షుడ్ నాట్ అడాప్ట్. మౌనం వచ్చినప్పుడు మౌనం వస్తుంది, మాట్లాడేప్పుడు మాట్లాడు, ఎవ్రీథింగ్ విల్ బి స్పాంటేనియస్. సో ఏకాంతము, సో ఇది ఏకాంత సమయము, దెర్ ఇస్ నో సచ్ ప్రెషర్. ఏకాంతంలో ఏకాంతము ప్రజలతో వ్యక్తులతో మాట్లాడేప్పుడు మాట్లాడటం. సో కానీ ఏకాంతం వచ్చినప్పుడు మటుకు దానిని చక్కగా ఆస్వాదించాలి. అదేమిటంటే ఎవరో వాళ్ళు తోడలేకపోతే నాకు ఇక్కడ విసుగెత్తిపోతోంది, బోరు కొట్టేస్తోంది. అసలు బోరు కొట్టేస్తోంది అనే మాట అది గృహస్థులకు కూడా శోభను ఇవ్వదు. చాలా బోరుగా ఉందండి అని ఎవడైనా అన్నాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిజ్ లైఫ్ సిస్టమ్, వాడి వాల్యూ స్ట్రక్చర్ లో సంథింగ్ ఈజ్ రాంగ్. సో బోరు కొట్టడం అనే మాటకి యోగ్యమైన సంస్కారం గలవాడికి, గీత యొక్క విద్యార్థికి ఆ మాట వాడి జీవితంలో తావు లేదు. ఆ సత్యాన్ని గ్రహించాలి. పరతరే చేతస్సమాధీయత. సన్యాసి అన్నవాడు ఏకాంతంలో కూర్చుని ఏం చేస్తాడు, గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటాడా అంటే పరబ్రహ్మనిష్టను కలిగి ఉంటాడు, జ్ఞాననిష్ట. జ్ఞాననిష్ట అంటే ఏమిటో నేను గీతలో 1 శ్లోకాల్లో చెప్పాను. ఆ నిర్గుణ పరబ్రహ్మనిష్ఠుడై ఉంటాడు. పూర్ణాత్మా సుసమీక్ష్యతాం. ఆ సమయంలో నేను సన్యాసినే, ఏదో ఇక్కడ ఇలా తంటాలు పడుతున్నాను, అక్కడ వాళ్ళు ఇలా ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఇలా ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఇంత డబ్బు వచ్చింది, అప్పుడు అంత డబ్బు వచ్చింది, ఈ డబ్బును ఇలా ఖర్చు పెట్టాలి, ఇలాగంటే ఆలోచనలు చేసుకుంటూ కూర్చోవడం కాదు. దట్ ఈస్ నాట్ ది వే ఎ సన్యాసి హ్యాస్ టు బిహేవ్. సో పూర్ణాత్మా సుసమీక్ష్యతాం. ఈ సంసారం అనేది అలాగ మిథ్యారూపంగా అలా నడుస్తూ ఉంటుంది. పూర్ణ ఆత్మస్వరూపుడు నేను, మా ఆశ్రమం చిన్నది, వాళ్ళ ఆశ్రమం చాలా పెద్దది అని మళ్ళీ ఇటువంటి పరిచ్ఛేద భావనతో ఉంటే పూర్ణాత్మ ఎలా అవుతుంది? ఆశ్రమం చిన్నదైనా పెద్దదైనా మాకు ఇద్దరే విద్యార్థులు ఉన్నారు, వారి దగ్గర ఏకంగా 50 మంది విద్యార్థులు ఉన్నారట, ఏటో మాకు ఈ భాగ్యం లేకపోయింది అని ఈ విధంగా కడుపులో పెట్టి కూర్చున్నాడు అనుకోండి, దిస్ బికమ్స్ అనదర్ సంసార. దట్స్ వై ఐ సే ఇట్స్ స్పిరిచువల్ మెటీరియలిజం. అది మెటీరియలిజమే, దానికి స్పిరిచువల్ అనే ఒక తోక చేర్చినట్టయింది. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దాట్. సో పూర్ణాత్మా సుసమీక్ష్యత. అహం బ్రహ్మాస్మి, మనకేం లోట్లేదు. వి హ్యావ్ ఇనఫ్ మనీ, వి హ్యావ్ ఇనఫ్ ఆశ్రమం, వి హ్యావ్ ఇనఫ్ ఫుడ్, వి హ్యావ్ ఇనఫ్ స్టూడెంట్స్, వి హ్యావ్ ఇనఫ్ సత్సంగ, వి హ్యావ్ ఇనఫ్ జ్ఞానం, వి హ్యావ్ ఇనఫ్ లవ్ ఆఫ్ ది పీపుల్, వి హ్యావ్ ఇనఫ్ కృప అనుగ్రహం ఆఫ్ ది ఈశ్వర అండ్ గురు. ఎవ్రీథింగ్ ఈజ్ పూర్ణం, నథింగ్ ఈజ్ ల్యాకింగ్. పూర్ణం పూర్ణ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చేది. ఆత్మా పూర్ణం. ఆత్మయందు ఏదైనా మీకు లోటు కనపడితే ఆ లోటును మీరు అధ్యారోపణ చేశారు అజ్ఞానం చేత, కానీ ఆత్మయందు ఏ రకమైన లోటు లేదు. అమృతస్య పుత్రాహ, ఆత్మస్వరూపునిగా మీరు అఖండ సచ్చిదానంద బ్రహ్మ కంటే భిన్నం కాదు. మీరు ఆత్మస్వరూపంలో ఏ లోటు లేదు, అది పూర్ణమది.
అన్ని అపూర్ణములు అజ్ఞానము చేతను కల్పింపబడినవే, కానీ ఆత్మయందు ఏ అపూర్ణత్వము లేదు. ఈ సత్యాన్ని గ్రహించి ఆ పూర్ణ ఆత్మస్వరూపుడే ఉండవలెను. జగదిదం తద్బాధితం దృశ్యతం. జగత్తు నడుస్తూ ఉంటుంది, సన్యాసికి కూడా ఓ సంసారం ఉంటుంది, కానీ సన్యాసికి ఉండే సంసారం వాడిని బంధించదు. కొంచెం స్వామీజీ అంటారు, అంటే ఒక వాక్యం ఉందనుకోండి, జగత్తు బాధింపబడింది అని తెలుసుకో. బాధింపబడడం అంటే నెగేట్ చేయబడింది, జగత్ నిరాకరణము, జగత్తు మిథ్యా అని తెలుసుకో. అయితే హౌ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్ అని, దట్ ఈజ్ ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఆ వాక్యం మనకు అవగతకు వస్తుంది, లేకపోతే అలాగే ఉంటుంది ఆ వాక్యం, మనకేం తెలియకుండా ఊరికే చిలక పలుకులాగా మిగిలిపోతుంది. సో జగత్ బాధితం దృశ్యతామంటే అర్థం ఏంటో తెలుసిన? కొంచెం స్వామీజీ అన్నారు, ఐ వాజ్ అమేజ్డ్ టు హియర్ దట్ సెంటెన్స్. హీ సేస్ యూ షుడ్ బి ఏబుల్ టు వాక్ ఇన్ అండ్ వాక్ అవే వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్. సో కాకినాడ వచ్చామనుకోండి, ఆల్ ఎంజాయ్మెంట్, ఎవ్రీబడి, సో మెనీ ఫ్రెండ్స్ అండ్ పీపుల్, అవర్ ఓన్ పీపుల్. కాకినాడ నుంచి వెళ్ళిపోయి రైల్లో కూర్చున్నాం అనుకోండి, డ్రాప్డ్, ఇట్ ఈజ్ ఆల్ ఎంటైర్లీ డ్రాప్డ్. మళ్ళీ ఇంక మళ్ళీ దీని శేషం కూడా ఉండి పర్లేదు. సో డ్రాప్డ్, ఎందుకంటే దెర్ ఈజ్ అనదర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెయిటింగ్ దే. సో వాక్ ఇన్ అండ్ వాక్ అవే. గృహస్థున్నాడు అనుకోండి, ఇంకోళ్ళ ఇంటికి మొహమాట పడుతో బిడీ పడుతో హీ వాక్స్ ఇన్, తన ఇంట్లోకి చాలా దూసుకుపోతాడు ప్రేమగా. తన ఇంట్లోంచి దూరంగా వెళ్ళిపోవాల్సి వస్తే బెంగగా వెళ్తాడు, రైల్లో కూర్చుంటాడు, రైలు లాక్కెళ్ళిపోతూ ఉంటుందే కానీ మనస్సు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. జెండా మీద జెండాలాగా, కాళిదాస మహాకవి అంటాడు, జెండా పోలు ముందుకెళ్తూ ఉంటుంది, జెండా వెనక్కి వస్తూ ఉంటుంది. ఆ విధంగానే మనిషి ముందుకెళ్తూ ఉంటాడు, మనస్సు వెనక్కి వెళ్తూ ఉంటుంది. సో వాకింగ్ అవే ఈజ్ ఏ ప్రాబ్లం. అయ్యో ఈ పిల్లల్ని, భార్యని, పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, ఎప్పుడు చూస్తాము. సో హీ వాక్స్ ఇన్ విత్ సమ్ రెస్ట్రిక్షన్స్, హీ వాక్స్ అవే విత్ సమ్ ప్రాబ్లం. వెరాజ్ ఏ సన్యాసి ఈజ్ వన్ హూ వాక్స్ ఇన్ వితౌట్ ఎనీ ప్రాబ్లం అండ్ వాక్స్ అవే విత్ ఈక్వల్ ఈజ్, ఏమీ రిపుల్ లేకుండగా. అయ్యో కాకినాడలో వీళ్ళు భిక్షలో అవి చాలా బాగా ఏర్పాటు చేశారు, 10 మంది శ్రవణం అది ఉందే, ఈ కాకినాడ వదిలిపెడితే ఏముందండి, పాఠం లేదు, ఏం లేదు, భిక్ష లేదు, అంతా ఇబ్బందే అని అనుకున్నాం అనుకోండి, అది సంసారమే అయిపోతుంది, అది సన్యాసం కానే కాదు. కాబట్టి గృహస్థులు కూడా దిస్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవటం చాలా బాగుంటుంది. జగదిదం తద్బాధితం దృశ్యతాం. కర్మ 3 విధాలు. ప్రారంభ కర్మ. ఈ ప్రారంభ కర్మ అంటే ఈ జన్మని ఇచ్చినటువంటి కర్మ, అంటే తల్లి గర్భంలో పిండరూపంగా జీవుడు ఆరంభించిన రోజు నుంచి వాడు ప్రాణం విడిచి వరకు ఆ జన్మని, ఆ జీవితాన్ని నిర్దేశించేటువంటి ఒక కర్మ ఉన్నది, దాని పేరు ప్రారబ్ధ కర్మ అంటారు. ప్రారబ్ధ అంటే ఆల్రెడీ స్టార్టెడ్ అని అర్థం. ప్రారబ్ధ, ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్ గివింగ్ రిజల్ట్, అలాంటి కర్మ అది ప్రారబ్ధ కర్మ. ఇక మనం ఇంతకు ముందు జన్మల్లో చేసిన కర్మల ఫలము, ఈ జన్మలో ఇంతవరకు చేసిన కర్మల ఫలము ఇంకా మనం అనుభవించండి, అప్పుడే పరిపక్వం కాలేదు, అది కొద్ది రోజుల తర్వాత ఫలాన్ని ఇస్తుంది. ప్రస్తుతానికి అది సంచిలో ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ కర్మ దానికి ఆ పేరు, అది ఫిక్స్డ్ డిపాజిట్లో ఉంది. దానికి మెచ్యూరిటీ వస్తే కానీ ఆ డబ్బు మనకి రాదు. ఫిక్స్డ్ డిపాజిట్లో ఇట్ విల్ నాట్ బి రిటర్న్ టు యూ, అలాంటి ఫిక్స్డ్ డిపాజిట్ ఇది, మెచ్యూరిటీ అయ్యాకనే ఇస్తారు. సో ఈ సంచిత కర్మ అంటారు. తెలుగులో సంచి అని పేరు ఉంది చూడండి, ఆ సంచి అనే పేరు దీని నుంచే వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. సంచిలో ఉన్నాయంటే అది ప్రస్తుతం పైకి తీయం, అలా సంచిలో ఉంటాయి. ప్రస్తుతం పైకి తీసినవి అవే వాడుకోండి, సంచిలో ఉన్నాం ముట్టుకోకండి అన్నట్లుగా ఇది సంచిత కర్మ. అలా ఉంటాయి, అవి ఎప్పుడో ఫలాన్ని ఇస్తాయి. అది ఒకటి, ప్రారంభం. 2, 3వది ఆగామి కర్మ. అంటే ఈ జీవితంలో ఇంకా కొద్ది రోజులు ఆయుర్దాయం ఉన్నంత వరకు మనం ఏవో కర్మల్ని చేస్తూ ఉంటాము, అవి ఆగామి కర్మ. ఆగామి కర్మలో ఫలం వస్తుంది, ఆ ఫలం కొంత సంచిలోకి వెళ్తుంది, కొంత ప్రారంభంలో కలిసి ఫలాన్ని ఇస్తుంది. ప్రారంభం ఆల్రెడీ ఫలాన్ని ఇస్తూనే ఉంది. సంచిత కర్మ ఈ జన్మ అయ్యాక నెక్స్ట్ జన్మలో అది ఫలాన్ని ఇవ్వటం ప్రారంభిస్తుంది. ఈ విధంగా 3 లెవెల్స్ ఆఫ్ కర్మ ఉన్నది. జ్ఞాని జ్ఞాన బలం చేత సంచిత కర్మని దహనం చేసేస్తాడు, సంచిత కర్మ దహింపబడుతుంది. ఇది గీతలో నేను చెప్పాను, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఆగామి కర్మతో జ్ఞానికి సంబంధం ఏమి ఉండదు. హీజ్ అకర్త, అభోక్త, ఆత్మరూపంగా కర్మబంధము జ్ఞానికి ఉండదు. కాబట్టి ఆగామి కర్మ
జ్ఞానిని బంధించదు. సంచిత కర్మ నశించిపోతుంది జ్ఞానబలం చేత. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేర్జున. సో జ్ఞానాగ్నిలో నశిస్తుంది. ఎలా నశిస్తుంది అనే ప్రక్రియ మీకు నేను మరో సందర్భంలో చెప్తాను. సో ఇంకా ప్రారబ్ధ కర్మ మిగిలి ఉంటుంది. ప్రారబ్ధ కర్మ కూడా నశించిపోయింది అనుకోండి, సపోజ్ వెంటనే జ్ఞానం చేతను, జ్ఞానం కలిగిన వెంటనే మనిషి చచ్చిపోతాడు. ప్రారబ్ధ కర్మ అంటే మరి నశించడం అంటే కదా. జ్ఞానం కలగగానే మరణిస్తాడు. జ్ఞానం కలగగానే మరణించాడు అనుకోండి, దానివల్ల జ్ఞానికేం నష్టం లేదు, సమాజానికి నష్టం. ఎందుకంటే సమాజంలో గీత మొదలైన గ్రంథాలను బోధించే వాళ్ళు అందరూ అజ్ఞానులే బోధిస్తూ ఉంటారు, అంతే కదా. జ్ఞానం కలగగానే మరణించేస్తే అజ్ఞానులు మాత్రమే బోధిస్తూ ఉంటారు కదా, అది ఎంత నష్టం అది. కాబట్టి అలా ఉండదు, ప్రారబ్ధ కర్మ నడుస్తుంది. కాబట్టి జ్ఞాని కూడా, సో జ్ఞాన ప్రభావం చేత ప్రారబ్ధ కర్మ నశించదు. కాబట్టి జ్ఞాని అయిన తర్వాత కూడా కొంతకాలం జీవించి ఉంటాడు. ప్రారంభం ఆయుర్దాయం ఇచ్చినంత వరకు జీవించి ఉంటాడు. ఆ ప్రారంభంలో ఏవైనా కొంచెం అనారోగ్యాలు అవి ఉంటే వాటిని కూడా అనుభవిస్తాడు. ఒక ఆయన ఉన్నారు, ఏమండి మీరు జ్ఞానిటి కదా, మీకు తలపోటు ఎందుకు వచ్చిందండి అని అడిగారు ఒక ఆయన ఇంకోహన్. జ్ఞానైతే వాడికి ప్రారంభం ఉంటుంది, అంచేత వాడికి కూడా తలపోటు వస్తుంది. తలపోటు వస్తే మంత్రం వేయడే వాడు ఏమైనా, వాడు కూడా అమృతాంజనం రాసుకుని శారీరాన్ ట్యాబ్లెట్ వేసుకుంటాడు. కాబట్టి ప్రారంభం సమానమే, ప్రారంభంలో ఏవి భేదము లేదు. ఇవన్నీ కూడా రాంగ్ కాన్సెప్ట్స్, ఏదో మిస్టిక్ అండ్ మిస్టీరియస్ యాటిట్యూడ్స్, అవేమీ సరికాదు. వాటిల్లో ఎత్తించి సత్యం ఉన్నమాట వాస్తవమే, కానీ అది పరమసత్యం కాదు. దానికి ఎక్కువ వాల్యూ ఇచ్చినట్లయితే మనము పరమసత్యం నుండి వంచితులమయ్యే ప్రమాదం ఉంది. సో ఈ మూడు కర్మల విషయంలో ఈ వ్యవస్థను సన్యాసి పొందుతాడు. జ్ఞానబలం చేతను సర్వ ప్రాణులు సర్వ మానవులు కూడా దానిని పొందొచ్చు. ఏమిటా వ్యవస్థ అంటే, ప్రాకర్మ ప్రవిలాప్యత, సంచిత కర్మ నశించిపోతుంది. చితి బలాత్, ఎలా నశిస్తుంది? చితి అంటే జ్ఞానం, జ్ఞానం యొక్క బలం చేత నశిస్తుంది. ఆగామి కర్మలతో జ్ఞానికి సంబంధం ఉండదు. గీతా జీవనంలో, కర్మయోగ జీవనంలో ఆగామి కర్మలకి వాటికి ఉండే పంచి పోతుంది. అవి అంతటి దృఢమైనటువంటి ఫలాన్ని ఇవ్వవు, ఇచ్చే సామర్థ్యం వాటికి పోతుంది. సో నాప్యుత్తరై శ్లిష్యతాం అని దానికి అర్థం అది. ఇక మిగిలింది ప్రారబ్ధం. ప్రారబ్ధం త్విహ భుజ్యతాం, చక్కగా బుద్ధిమంతుల్లాగా ప్రారబ్ధ కర్మను అనుభవించేయటమే. రామకృష్ణ పరమహంసకి క్యాన్సర్ వచ్చింది. అదేమిటంటే ఆయన జ్ఞాని, అంత సిద్ధుడు, యోగి, ఆయన క్యాన్సర్ వచ్చింది ఏమిటి, అదేదో తేడా ఉండుంటుందే అని మీరు జడ్జిమెంట్ పాస్ చేస్తే మీకు విషయం ఏమీ అర్థం కాలేదని దాన్ని బట్టి. స్వామి అఖండానంద మహారాజే వారు క్యాన్సర్తో మరణించారు. ఆఖరిలో ప్రతిభా భారతి అని ఒక ఎంపీ ఉంది, ఒక ఆమె ఆయన శిష్యురాలు. ఆమె స్వామీజీ దగ్గరికి వెళ్ళి పాదాలకు దండం పెట్టి, అమ్మా నా స్వామీజీ మీకు వ్యాధి ఏమిటి అని కళ్ళం పట్టి నీళ్లు పెట్టుకుని దుఃఖించింది. అంటే స్వామీజీ అన్నారు, నువ్వు పొరపడుతున్నావు, భగవానుడు వ్యాధిని నాకు పంపించడానికి ముందు డాక్టర్ని పంపించి తర్వాత వ్యాధిని పంపించాడు అని అంటారు ఆయన. ఎందుకంటే ఆయన దగ్గర ఒక సన్యాసి శిష్యుడు డాక్టరు పక్కనే ఉన్నాడు, డాక్టర్ గోవిందానంద అతని పేరు, నా మిత్రుడు. సో ముందు డాక్టర్ వచ్చాడు, తర్వాత వ్యాధి వచ్చింది, కాబట్టి పరమేశ్వరుడు నా ఎందు అనుగ్రహమే చూపించాడు, నువ్వేమీ చింత చేయకు అని ఆయన ప్రతిభాభారతిని ఓదార్చారు. ఈవిడ ఆయన్ని ఓదార్చడం కాదు, మనం డాక్టర్ మనం పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి మనం ఓదార్చి వస్తాం. మహాత్ముల దగ్గరికి వెళ్తే వాళ్ళు మన ఓదారుస్తారు, వాళ్ళు వ్యాధిని అనుభవిస్తూ మన ఓదార్చి పని కూడా వాళ్లే చేస్తారు. సో ప్రారబ్ధం భుజ్యతాం, ప్రారబ్ధాన్ని భుజించటమే. ప్రారబ్ధానుభవంలో మార్పే ఉండదు, అది అనుభవించేస్తే అది సెటిల్ అయిపోతుంది. అసలు శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని ఎలా అనుభవించాలి అనే దాని గురించి కూడా నేను ఎప్పుడైనా చెప్తాను మీకు, గీతలోనే చెప్తాను. సో ప్రారబ్ధం త్విహ భుజ్యతాం. సో మూడు కర్మలు అయిపోయాయి, సంచితము ఆగామి సెటిల్ అయిపోయి, సంచితం నశించింది, ఆగామితో సంబంధమే లేదు, ప్రారబ్ధం అనుభవించేశాం, ఇంకా కర్మే లేదు. ఏమంటే కర్మే లేకపోతే వాడు ఏమైపోతాడు, ఏమైపోతాడు? అథ పరబ్రహ్మాత్మన స్థీయతాం, పరబ్రహ్మలో ఐక్యమైపోతాడు. పరబ్రహ్మలో ఐక్యమైపోవడం అంటే పరబ్రహ్మ ఇంత ఉంటాడు, వాడి ఆయన పొట్టలో వీడు బ్యాక్టీరియా రూపంలో అమీబా రూపంలో పిసరంత ఓ కార్నర్లో ఉంటాడు, అదే ఐక్యం అవడం అంటే? నో, దట్ ఈజ్ నాట్ వాట్ ఈజ్ ఐక్యం అవటం. అలా ఐక్యం అయ్యామనుకోండి, ఆ బ్యాక్టీరియా రూపంలో ఉన్న ఈ వీడు పరబ్రహ్మకి న్యూసెన్స్ కింద తయారవుతాడు. ఎందుకంటే కడుపులో బ్యాక్టీరియా ఉంటే నష్టం కాదు. తర్వాత లేదా వీడికి ఆ పరబ్రహ్మ కడుపు పెద్ద బంధం కింద తయారవుతుంది. ఎప్పుడైనా బయటికి వెళ్ళి చూసిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది, పరబ్రహ్మలో ఐక్యం అయిపోయి ఉన్నాడు, బయటికి వెళ్దామంటే లేదు, లోపల బందీ ఖానా అయిపోయాడు. అది మోక్షం ఎలా అవుతుంది, బందీ అవుతుంది. కానీ
మరి ఏమిటండి పరబ్రహ్మలో ఐక్యమైపోవడం అంటే ఏమిటి? పరబ్రహ్మకి వీడికి భేదం ఉందా లేదా? భేదం సత్యమైతే పోదు. సత్యభేదం ఎందుకు పోతుంది? సత్యభేదం ఉంటుంది. సత్యభేదం ఎన్నటికీ పోదు. పోదు. భేదం పోకపోతే వీడు పరిచ్ఛిన్నుడుగానే మిగిలిపోతాడు. పరిచ్ఛిన్నుడుగా ఉన్నాడు అంటే దాసుడుగానే ఉంటాడు. ఒక చోట నేను విన్నాను, త్వద్దాసదాస చరమావధి దాసదాస దాసానుదాస దాసోహం అని. సో వీడు అలాగే ఉంటాడు. ఎందుకంటే భేదం సత్యమైతే హీ రిమైన్స్ లైక్ దట్ ఓన్లీ. సో మోక్షం అనే మాటకు అర్థం లేదు. అయితే భేదము అసత్యమైతే, రెండు పక్షాలు, ఒకటి భేదము సత్యము, భేదం సత్యమైతే మోక్షం అనే మాట మనం మాట్లాడదు అనవసరం. యు రిమైన్ వేర్ యు ఆర్. భేదం అసత్యమైతే మనము ఆ సత్య భేదము అసత్యము అనే విషయాన్ని గుర్తించి, పరబ్రహ్మతో మనకుండే అభేదాన్ని గుర్తించి మనం అభిన్నులమైపోతాం. ఎలాగైతే తాను దరిద్రుణ్ణని అనుకుంటున్నవాడు, హిరణ్యనిధి దృష్టాంతంలో చెప్పాను, తాను దరిద్రుణ్ణని అనుకుంటున్నవాడు, నేను నిజంగా దరిద్రుణ్ణి కాదు, వాస్తవంలో నేను గొప్ప ధనవంతుణ్ణి అనే సత్యాన్ని గుర్తించి ధనవంతుడవుతాడు. అంతే, ధనం ఆల్రెడీ ఉంది వాడి దగ్గర, దానిని గుర్తించి ధనవంతుడవుతాడు. ఒక ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఏమిటండి మీ అనారోగ్యం అంటే ఏం చెప్పుకుంటారండి, కాలు దగ్గర నుంచి సరస్సు దాకా అంతా అనారోగ్యమే, ఏమిటో అర్థం కావట్లేదు, డాక్టర్లు కూడా ఏం లేదంటారు. నేనన్నాను, డాక్టర్లు లేదంటే నీకు లేదయ్యా అనారోగ్యం, నువ్వు పొరబడుతున్నావు, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ అని నేను కూర్చోబెట్టి నీకు నేను సూర్యమంత్రం ఇస్తాను, నువ్వు ఉపాసన చెయ్యి, డాక్టర్లు చెప్పిన మాట ఏమిటో నాకు కూడా చూపించు అని నేను చెప్పి ఆ మంత్రం ఇచ్చి, ఆ డాక్టర్లు చెప్పిన ప్రతి వచనం సత్యము, దాంట్లో తప్పేం లేదు అని చెప్పి మళ్ళీ 15 రోజుల తర్వాత వెళ్తే చిలకలా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, ఏమే అనారోగ్యం. అప్పుడు చెప్పాను, ఏమండి మీరు ఇచ్చిన మంత్రం బాగా పనిచేసిందన్నాడు. నేనన్నాను, శుభం భూయాత్. నేను ఇచ్చిన మంత్రం రెండు రకాల మంత్రం, ఒకటి సూర్యానుగ్రహం అతనికి అవసరం. ఎందుకు అవసరమో తెలుసిన, తాను ఆరోగ్యవంతుడనే సత్యాన్ని గుర్తించడానికి సూర్యానుగ్రహం అవసరం. రెండు, ఉన్న సత్యాన్ని అజ్ఞానం చేతను తీసి పక్కన పెట్టి ఉన్న సత్యాన్ని గుర్తించడానికి. మీ స్వరూపం అట్టిది, మీరు పరబ్రహ్మస్వరూపులు, మీరు అమృతస్య పుత్రాహ, మీరు దేహంతో మనస్సుతోటి ఇంద్రియాలతోటి ఐడెంటిఫై అయిపోయి ఈ జీవభావం బాగా ఒంటికి పట్టేసి మేము అయోగ్యులం అనే ధారణలోకి వచ్చేసారు సార్ తప్పిస్తే, వాస్తవంలో మీరు పరబ్రహ్మస్వరూపులు, తత్వమసి. కాబట్టి ఆ ఆత్మస్వరూపాన్ని గుర్తించడానికి కొంచెం వ్యవధానం. అది గుర్తించిన వెంటనే ఈ సిద్ధులన్నీ మీవే, ఈ సిద్ధులన్నీ మీకు దాస్యం చేస్తాయి. అష్టసిద్ధులు వచ్చి ఆత్మజ్ఞానికి దాస్యం చేస్తాయి. తైత్రీయ శృతి ఏమని చెప్పిందంటే, సర్వే ఎస్మై దేవా బలిమావహంతి. సో ఆత్మజ్ఞానికి దేవతలందరూ కూడా క్యూలో నిలబడి సేవ చేసిపోతారు. సో అటువంటి ఆత్మస్వరూపము మీది, పూర్ణ స్వరూపము. ఈ సత్యాన్ని గుర్తించే మార్గంలో మనం పయనించాలి, కానీ మన యొక్క చేతగానతనాన్ని పెంపొందించుకునే విధంగా మనం పయనించకూడదు. ఒక వివేకానంద మాట అంటాడు, ఎక్కడైతే భేదమునకు ప్రాధాన్యం ఉన్నదో దానిని తీసి పక్కన పెట్టు, ఎక్కడైతే అభేదము నిరూపింపబడుతుందో అది ఏ సత్యము. ప్రణాళిక ఏదైనా అవ్వచ్చు, బోధించే మెథడాలజీ ఏదైనా అవ్వచ్చు, మాటలు ఏదైనా అవ్వచ్చు, భాష ఏదైనా అవ్వచ్చు, కానీ అభేదమునకు ప్రాధాన్యము, యూనిటీకి ప్రాధాన్యం ఇచ్చినట్లయితే అది బోధింపబడితే అది ఏ సత్యము. ఎక్కడ భేదమే ప్రధానంగా సత్యంగా ప్రతిపాదింపబడుతుందో అది ఆల్రెడీ కలుషితమైనటువంటి మనస్సుని, ఆల్రెడీ మనస్సులో ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని పెంచి పోషిస్తుంది తప్పిస్తే, మనకి తాత్కాలికమైన చిన్న చిన్న క్రమ్స్ చిన్న చిన్న ఫలాల్ని ఇస్తుంది, కానీ పూర్ణ ఆత్మస్వరూపాన్ని గ్రహించడంలో ఆటంకం అయిపోతుంది, మనకున్న ఈ భేద దృష్టిని ఇంకా బలం చేసేస్తుంది. కాబట్టి మీరు ఆ పరమ అద్వయ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకునేందుకు జీవితాన్ని వినియోగించాలి తప్పిస్తే, మనకున్నటువంటి అపూర్ణత్వాన్ని పెంచి పోషించే విధంగా ఎన్నడూ వినియోగించరాదు. అది పద్ధతి కాదు, అది శాస్త్రం కాదు, అది ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతం కాదు, అది గీతాచార్యుని యొక్క ఉపదేశం కాదు. అవిభక్తం విభక్తేషు, కనపడే భేదములలో అవిభక్తంగా ఉండేటువంటి ఆ పరమాత్మతత్వాన్ని దర్శించే ప్రయత్నం మనం చేయాలి, ఆ డైరెక్షన్లో మనం వెళ్ళాలి. పరబ్రహ్మాత్మన స్థీయతాం. ఈ ఉపదేశ పంచరత్నానికి ఒక 2 మినిట్స్ ఫలశ్రుతి ఉంది, అది మీకు ఇచ్చిన దాంట్లో లేదు. యశ్లోక పంచకమిదం పఠతే మనుష్య సంచింతయత్యనుదినం స్థిరతాముపేత్య
తస్యాశు సంసృతి దవానల తీవ్రఘోర తాప ప్రశాంతి ముపయాతి చితి ప్రసాదాత్. చితి ప్రసాదం అంటే జ్ఞానం యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు లింగాష్టకం చదివారనుకోండి, ఇది చదివిన వాళ్ళు శివలోకాన్ని పొందుతారు. దాంట్లో ఇంక మీరు చేసేది ఏం లేదు, చదివేశారు అయిపోయింది, మీకు శివలోకం వస్తుంది. ఇంకోసారి చదివితే శివలోకంలో ఇంకో కొన్ని రోజులు ఉండొచ్చు. సో దాంట్లో చదవడం అయిపోయిన తర్వాత చేసేది ఏం లేదు. కానీ ఇక్కడ అలా కాదు. సంచింతయత్యనుదినం అంటారు శంకరులు. ఇది ఉపదేశము, ఇది జీవితంలో మనం స్వంతం చేసుకోవాల్సినటువంటి ఉపదేశము. ఊరికే పారాయణ చేసి పక్కన పెట్టేది కాదు. కనుక పారాయణ గ్రంథాలు వేరే ఉంటాయి, వాటిని పారాయణ చేస్తే ఫలం లభిస్తుంది. గీత అలాంటి పారాయణ గ్రంథం కాదు. ఈ ఉపదేశ పంచకం అసలే కాదు. కాబట్టి పంచకము అష్టకము అని శుభ్రంగా పారాయణ చేసేయటం కాదు దాంట్లో ఉన్నది. ఒక్కొక్క వాక్యం తీసుకుని దాన్ని మన జీవితంలో సాక్షాత్కరించుకుని ప్రయత్నం చేసి చక్కగా మనము జ్ఞానము యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. చితి ప్రసాదాత్, జ్ఞానానికి కావలసిన బాట పునాదిని ఇది వేస్తుంది. ఆ జ్ఞాన మార్గం చేతను సంసార బంధము నుంచి విముక్తుడై మానవుడు కృతార్థుడవుతాడు. ఇది దీని యొక్క ఫలము, మహాఫలము. దాని ఎందు ఉన్నది శంకరులు ఎంతో జాగ్రత్తగా శాస్త్ర సారాన్నంతని కూడా దీని ఎందు నిక్షేపించి ఒక గైడ్ లాగా, ఒక ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీ పెట్టి వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ అని లిస్ట్ ఇస్తారు. అది ఎదురుకుండా పెట్టేసుకుని ఈ 10 పనులు చేసి ఈ 10 పనులు అవాయిడ్ చేస్తే యూ కెన్ స్టార్ట్ ఎన్ ఇండస్ట్రీ అన్నట్టుగా ఇస్తూ ఉంటారు గవర్నమెంట్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ రకంగా శంకరులు వేదాంత సారాన్నంతని దీంట్లో పెట్టి ఇదిగో ఇలా ఇలా చేయండి, ఈ పనులు అవాయిడ్ చేసుకోండి, ఈ యాటిట్యూడ్స్ పెంచుకుని ఈ యాటిట్యూడ్స్ ను దూరంగా పెట్టుకుంటే కృతార్థులవుతారు అని ఒక మహాజ్ఞాని పరమేశ్వరుని అవతారమే అనదగిన శంకరులు చెప్పినటువంటి ఉపదేశ రత్నము. కనుక దీనిని మీరు కంఠమునందు ధరించి కృతార్థులు కావాలి అని పరమేశ్వరుని ప్రార్థిస్తాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.